స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మహిళల ఓట్ల శాతం పెరగడం, ఎక్కువ మంది మహిళా ఎంపీలు ఎన్నికవడం ఇదే తొలిసారన్నారు ప్రధాని మోదీ. కొన్ని దశాబ్దాల తరువాత దేశ ప్రజలు అత్యున్నత మెజారిటీతో రెండోసారి ఓ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని ఆయన వివరించారు. రెండోసారి ఈ దేశానికి సేవ చేసే అవకాశాన్ని ప్రజలు కల్పించారన్నారు ఆయన. అన్ని పార్టీలు ప్రజలకు అనుగుణంగా తీసుకునే నిర్ణయాలకు మద్దతు పలకాలని కోరుతున్నానన్నారు. పార్లమెంట్లో ప్రతిపక్షం పాత్ర చాలా ముఖ్యమైందని, ప్రతిపక్షం లోక్సభలో తన సభ్యుల సంఖ్య గురించి బెంగ పెట్టుకోకూడదన్నారు ఆయన. వాళ్ళు పార్లమెంట్లో యాక్టివ్గా మాట్లాడి అన్ని విషయాల్లో సహకరించాలని ప్రధాని మోదీ తెలిపారు. परिणामकारी हमारे सदन रहेंगे और जनहित के कामों में अधिक ऊर्जा, अधिक गति और अधिक सामूहिक चिंतन का भाव, उसको अवसर मिलेगा. मेरी आप सबसे भी गुजारिश है कि सदन में कई सदस्य बहुत ही उत्तम विचार रखते हैं, बहस को बहुत प्राणवान बनाते हैं, लेकिन चूंकि ज्यादातर वो रचनात्मक होते हैं और उसका और टीआरपी का मेल नहीं होता है, लेकिन कभी कभी टीआरपी से ऊपर भी ऐसे सदस्यों को अवसर मिलेगा. अगर सरकार की आलोचना भी बहुत तर्कबद्ध से कोई सदन में सांसद करता है,